దొంగన్నట్లు ఉంది ఎంపీపీపై దుష్ప్రచారం మానుకోవాలి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో శుక్రవారం నాడు రాత్రి సంఘటనలు. మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నరసింహరావుపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పూలరాజు, పోతుగంటి శ్యామ్ సుందర్ రెడ్డి, పిట్ల సీను రమేష్ గౌడ్ తదితరులు ఎంపీపీ నరసింహరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇలా ఎందుకు చేస్తున్నారని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అడిగితే వాళ్లే దాడి చేసి శనివారం నాడు మాపై దాడి చేశారని మాచారెడ్డి పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు షబీర్ అలీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఇది సిగ్గుచేటు. మాచారెడ్డి మండల కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. భూకబ్జాలు, దౌర్జన్యాలు చేస్తూ వాళ్లే మరలా మాపై ధర్నాలు చేస్తున్నారు. ఇట్టి విషయం ప్రజలు గమనిస్తున్నారు. ఇది కేవలం ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకుల ఆగడాలను అడ్డుకొని ప్రజలకు మంచి పరిపాలన అందించి ప్రజల అభిమానం పొందుతాము. ఎంపీపీ లోయపల్లి నరసింహరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాచారెడ్డి ఎస్ఐని కోరడం జరిగింది. మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నరసింహరావు అన్నగారి పైన సోషల్ మీడియాలో, వాట్సాప్లలో ఒక ప్రచారం ఏంటంటే అన్నగారి పదవికి భంగం కలిగేటట్టు, పరువుకు భంగం కలిగేటట్టు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మాచారెడ్డి మండల్ గజ్జనాయకతాండకు చెందిన పూలరాజు, శ్యామ్ సుందర్ రెడ్డి, అలాగే ఇంకో వాళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు పిల్లలు అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు వారు వాట్సాప్లో అన్నగారి పరువుకు భంగం కలిగించే విధంగా మాటలు మాట్లాడితే నిన్న నాతో పాటు సాయి కుమార్ అండ్ బోసు సందీప్ మేము ఈరంగా మాచారెడ్డిలో రాత్రి సమయంలో వస్తుండగా ఇక్కడ శ్యామ్ సుందర్ రెడ్డి, పూలరాజు వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు కనబడితే తర్వాత ఎందుకు మీరు ఇట్లా సోషల్ మీడియాలో ఇట్లా తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తారు, అన్నగారి పైన వ్యాఖ్యలు ఎందుకు తప్పుడు వ్యాఖ్యలు చేస్తారు అది దాన్ని అడగగా మమ్మల్ని వెంటనే మేము ముగ్గురిని చూసి వాళ్ళు 20-30 మంది జమ చేసి మమ్మల్ని కర్రతోటి కొట్టి అనంతరం వాళ్ళపైన కూడా నాతో వచ్చిన వాళ్ళపైన కూడా దాడి చేసే ప్రయత్నంలో మేము బరాబర్ సోషల్ మీడియాలో ఎందుకు పెడతారు మీరు అని మేము ప్రశ్నించగా మేము బరాబర్ పెడతాం మీరేంద్రా అది ఇది మా దగ్గరికి వచ్చి మీరేంద్రా అది దాన్ని అడగడం జరిగింది. జరగగానే మేము ఎందుకు పెడతారు అది దాన్ని మేము ప్రశ్నించగా వాళ్ళు మా పైన దాడి చేసిరు, ఈ దాడి కుట్రపూరితంగానే చేసిరు, అన్నగారి పైన రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అన్నగారికి రాజకీయంగా ఎదగద్దు అనే ఉద్దేశం మీద అన్నగారిని ఇట్లా రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశం మీద ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లా బురద జల్తూరు అన్నగారి పైన ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దనే మేము ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. మరి ఇట్లా అసత్య ప్రచారము, తప్పుడు వ్యాఖ్యలు, అన్నగారిని బూతుమాటలు తిట్టినటువంటి పూలరాజు, నాపైన దాడి చేసినటువంటి సంతోష్ రెడ్డి, మరియు వాళ్ళ 20 మంది దాదాపు శ్యామ్ సుందర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా వెంటనే క్రిమినల్ చట్టం ప్రకారం చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసు పెట్టాలని కోరుతున్నాను.